You are watching TVN7 News. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్ మరియు కోస్గి మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, బండారు భాస్కర్, కలెక్టర్ సయ్యద్, ఉమర్ జాలిల్, ముద్దప్ప దేశ్ముఖ్, ఎంపీపీ దయాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మధుసూదన్ యాదవ్, గోడల రామ్రెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, అన్న కుష్టప్ప, సలీం, కృష్ణ, బాలరాజ్, శ్రీనివాస్ యాదవ్, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TVN7 న్యూస్. సంపల్లి గ్రామం తరపున అదృష్టవంతంగా ఉన్న మన అన్నగారు ఈరోజు మనందరికీ కూడా ఎలా సహకరిస్తూ ఈ అభివృద్ధి చేసుకొని ఈ మూడు మండలాల్లో కూడా ప్రతి తాండాలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఫోన్ వేసుకోవడానికి నిధులు రావడం జరిగింది. దీంతో పాటు ఎన్నో ఏళ్ల నుంచి కూడా పెట్టి బస్ డిపో కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు బస్ డిపో శాంక్షన్ ఇచ్చినాం. గతంలో ఉన్నాథ్ రెడ్డి గారు ఇది రావాలని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరినారు. కోరగానే ఎందుకంటే 97 బస్ డిపోలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు దీంతో 98 అయితే కాబట్టి దీనికి 2 కోట్లు కూడా చేస్తాం. అదేవిధంగా మద్దూరు బస్ స్టాండ్ కూడా 30 లక్షలు ఎంపీ గారు ఇచ్చారు. మా డిపార్ట్మెంట్ ద్వారా ఆర్టీసీ కూడా 30 లక్షలు ఇచ్చి 2 ప్రోగ్రాంలు కూడా తొందరలోనే హరీశ్వరరావు గారు కూడా మరి రానున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటి బస్ డిపోతో పాటు మద్దూరులో ఉన్నటువంటి బస్ స్టాండ్ కూడా మరి ప్రజలకు ఏదైతే బస్ సౌకర్యాలు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో 56 కోట్లతోటి కూడా ఎక్కడైతే బస్ స్టాండ్లు బస్ డిపోలు ఉన్నాయో మరి ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా కూడా మంచినీళ్లు కానీ శ్రీశైలం కూడా వేయించడం కూడా జరుగుతున్నది. ముందు ముందు కూడా పల్లె వెలుగులో నష్టం వచ్చినప్పటికీ కూడా ప్రతి గ్రామంలో కూడా బస్సులు నడుపుతున్నాం. ఆర్టీసీ అంతా కూడా ప్రజలకు సేవలు అందించే డిపార్ట్మెంట్ కాబట్టి లాంగ్ లో పోతున్నటువంటి ఏదైతే రూట్లు ఉన్నాయో అక్కడ లాభాలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బస్ డిపోలు లాభాలు వస్తున్నాయి. ఈ వెనుక ఉన్నటువంటి కొడంగల్ నుంచి కూడా కర్ణాటక బార్డర్ గాని మరి ఎక్కడైతే గ్రామాలకు బస్సులు ఉన్నటువంటి ఉన్నాయో అన్ని కూడా బస్సులు నడుపుతాం. దీంతో పాటు వెనుక ఉన్నటువంటి ఈ కొడంగల్ నియోజకవర్గంలో కూడా మరి చెరువుల విషయంలో కానీ మరి ఇంటింటికి నీళ్లు రాపించే కార్యక్రమం కూడా మరి చాలా చురుగ్గా కూడా సాగుతున్నది. ప్రతి నెలకు 15 రోజులకు రివ్యూ పెట్టేసి మరి ఏదైతే ప్రభుత్వము ఒక టార్గెట్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మన కొడంగల్ తో పాటు తెలంగాణ అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలు కూడా మరి టైం ప్రకారంగా నీళ్లిచ్చే కార్యక్రమం జరుగుతున్నది. పెద్ద పెద్ద ట్యాంక్స్ కూడా అన్ని కూడా కంప్లీట్ అవుతున్నాయి. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి పైప్ లైన్లు కూడా మరి దానికి ఒక నియోజకవర్గం ఒక టైం పెట్టినారు కాబట్టి ఆ టైం ప్రకారంగా మరి నీళ్లిచ్చే కార్యక్రమం జరుగుతుంది. దీంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఇలా రైతులకు కూడా ఇలా మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఒకటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి మొన్ననే నేను కర్ణాటక మంత్రితోటి మరి బషీరాబాద్ మండలం తాండూరులో కూడా ప్రోగ్రాం చేసినప్పుడు మరి అక్కడ మంత్రి గారు కూడా మరి 24 గంటలు ఇస్తుందంటే మరి కాంగ్రెస్ మంత్రి అయినప్పుడు కూడా వారు కూడా మరి దేశంలో ఎక్కలేదు మరి మీ ముఖ్యమంత్రి గారు 24 గంటలు ఇస్తుందంటే ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం చెప్పడం చాలా సంతోషం. దీంతో పాటు రైతులకు కరెంటు ఉండాలి, నీళ్లు ఉండాలి, ఈ రెండున్నప్పుడే మరి వాళ్ళకు రైతులకు మరి బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి దాంతో పాటు మరి దేశంలోనే రాష్ట్రంలో ఏ విధంగా మొట్టమొదటిసారిగా రైతులకు కూడా
రుణాలు ఏదైతే మరి పెట్టుబడి ఇస్తుంది కాబట్టి అది మే నెల నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా సమన్వయ కమిటీలు వేసుకున్నాం. సమన్వయ కమిటీలో కూడా దళితులు, బీసీలు, మహిళలు అంతా ఉన్నారు. మరి ఇది మంచి ప్రోగ్రాం కాబట్టి మరి రైతులు పండించే పంట కూడా మరి మద్దతు ధర రావాలని చెప్పేసి మరి కందులు పండిస్తున్నటువంటి దాన్ని కూడా 5450 ఇచ్చి కూడా మరి రైతులను కూడా ఆదుకోవడం జరిగింది. ఈ కొడంగల్ నియోజకవర్గంలో 5 మండలాలు కూడా మరి అభివృద్దిలో ముందు తీసుకుపోతాం. చాలా వెనుక ఉన్నటువంటి ప్రాంతం ఇది. కర్ణాటక బాటలు ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి ప్రాంతాల్లో ఊహించిన రీతిలో మరి ఏదైతే కరెంటు విషయం తీసుకుంటే కూడా తాండలలో కూడా కరెంటు లేనటువంటి పోల్ లేనటువంటి తాండలు ఉన్నాయి. మరి ఈ మధ్య కాలంలోనే 150 ట్రాన్స్ఫర్లు ఇచ్చి ఎక్కడైతే బోల్స్ అవసరమో ఎక్కడైతే వైర్ అవసరమో వేయించడం కూడా జరిగింది. మరి ఇంకా ముందు ముందు కూడా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకుపోతారు. సంసర మంత్రివర్యులు మహేందర్ గారు, కొడంగల్ నియోజకవర్గంలో రోడ్లకు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు పునాది రాయలు వేయడం కావడం జరిగింది. గతంలో కూడా నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం చూస్తా ఉంటే సమైక్య రాష్ట్రంలో 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకోలేదు. శాసనసభ్యులు ఎవరున్నా కూడా పాలకుంటున్న ముఖ్యమంత్రుల వల్ల, నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబాటు ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమం జరగాలని ఆలోచన తలముకుంటే కొడంగల్ నియోజకవర్గం కూడా అన్ని రంగాలు అభివృద్ధి విషయంలో తాగుబోయే విషయమైనా సాగుబోయే విషయమైనా రోడ్లేదా మిగతా ప్రాంతాలకు ఏమాత్రం తక్కువ కాకుండా మందికి చేర్పాటు చేస్తాం. ఇందులో భాగంగానే గడిచిన 10-15 రోజుల కింద 140 కోట్ల రూపాయల డీపీ రోడ్స్ మంజూరు చేయలేదు, డాంబర్ రోడ్స్ మంజూరు చేయలేదు. ఇందులో కొడంగల్, నారాయణపేట, మక్కల్, కలవకుర్తి, అలంపూర్ నియోజకవర్గాలకు కలిపి 140 కోట్ల మంజూరు చేయలేదు. ఇందులో 80 కోట్ల రూపాయలు సుమారుగా కొడంగల్ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. ఒక మద్దూరు మరియు కోస్గి మండలాలు కలిపి 48 కోట్ల 62 లక్షలు 23 రోడ్లు మంజూరు చేయడం జరిగింది. 81 కిలోమీటర్ అట్లాగే 79 కమ్యూనిటీ హాల్స్ 6 కోట్ల 25 లక్షలు ఈ 2 మండలాలకు ఇవ్వడం జరిగింది. అట్లాగే కొడంగల్ అంటే వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్, దౌలతాబాద్, బొమ్మరాజ్పేట్ 3 మండలాలు కలిపి కూడా సుమారుగా 35 కోట్ల రూపాయలు 37 గ్రామాలకు డాంబర్ రోడ్ మంజూరు చేయలేదు. ఇవి కాకుండా పల్లెల్లో, గ్రామాలలో కారు తీసి కారు పెట్టే పరిస్థితి లేకుండా నాకు చిగురు పడ్డాయంటే, వర్షం పడ్డాయంటే చిత్తడి చిత్తడి పరిస్థితి, నడవలేని పరిస్థితి. అందుకని కొడంగల్ నియోజకవర్గానికి సుమారుగా 32 కోట్ల రూపాయల సిసి రోడ్స్ కూడా మంజూరు చేయలేదు. నియోజకవర్గానికి మొత్తాన్ని 5 మండలాలు కలిపి గత సంవత్సరం కూడా 20 కోట్ల రూపాయల మంజూరు ఇవ్వడం జరిగింది. అట్లాగే కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు, శ్మశాన 10 సంవత్సరాల్లో 1 రోడ్ మంజూరు ఇవ్వాలి గతంలో. కానీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఎన్ని మాటలు దాటినా మాటలు కోట దాటచ్చు, అది 100%
వచ్చేటువంటి ఎన్నికల్లో ఒక్క కొడంగల్ నియోజకవర్గమే కాదు తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 100 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అందులో కొడంగల్ కోట పైన కూడా, కొడంగల్ నియోజకవర్గం పైన కూడా 100% గులాబీ జెండా రేపు గులాబీ జెండా ఎగురుస్తాం. మాట చెప్పేటోళ్ళు వేరు, పనులు పనిచేసే ప్రభుత్వం రాదు రాదన్న తెలంగాణ దేశం కేసీఆర్ గారి నాయకత్వం సాగుతూ చేయబోతున్నాం. కాబట్టి ఇంకో నెల రోజుల్లో కొడంగల్ లో ఉన్నటువంటి ప్రతి పల్లె కూడా బల్క్ వాటర్ సప్లై 31 వరకు ఇవ్వబోతాం. జూన్ నాటి వరకు ప్రతి బజార్ లో కూడా పైపులు వేసి ఇంటింటి నెల ఇవ్వబోతాం. 1000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. ఉరుకుల పాఠశాల, మార్కెట్ల బియ్యం, సన్న బియ్యం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. మాటలు ఎవరు చెప్తా ఉన్నారు, చేతులు ఎవరు గమనిస్తా ఉన్నారు. 100% కూడా అభివృద్ధి చేస్తాం, ప్రజలు రూపిస్తాం. బరాబర్ కూడా నియోజకవర్గా టీఆర్ఎస్ పార్టీ తయారు చేసుకోవాలి. పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎందుకంటే మొత్తం అంతా బురుగు నీరు కానీ డ్రైనేజ్ కానీ ఈ బాత్రూమ్ లో నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఇచ్చేసింది. ఎక్కడికక్కడ శానిటేషన్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి స్పెషల్ కేసు కింద నియోజకవర్గ కేంద్రం కాబట్టి మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్ ఎక్కడ నీళ్ళు వెళ్ళాలి, వర్షం నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, మోరీల నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఒక పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్ ప్రణాళికతోనే చేస్తే తప్ప ప్రతి కాలనీలో, ఇప్పుడు మేము చెప్పుకోవాలి చాలా కాలంగా అన్ని కాలనీలలో సీసీ రోడ్డు అవసరం ఉంది, సైడ్ లైన్ అవసరం ఉంది. కాబట్టి 1-2 అనుకుంటా ప్రత్యేకంగా మీకు మీరు అంటే ఒక ప్రత్యేకమైన దృష్టి పెడితే అక్కడక్కడ కొంచెం నిధులు ఇచ్చేకంటే ఫస్ట్ మాకు మొత్తం కొడగల్ పట్టణాన్ని పూర్తి స్థాయిలో మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు మొత్తం సిస్టమ్ డెవలప్ చేయడానికి అవసరమైన సర్వే చేయించి గతంలో వరల్డ్ బ్యాంక్ ఇచ్చినప్పుడు సర్వే జరిగింది, మరి కాగితాలు ఏమైనా ఉంటే సరే, లేదంటే కొత్త ప్రతిపాదన అయిన మా సర్పంచ్ గారి ఇంజనీర్ కూడా వారికి అవకాశం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం సర్వే చేపించి కాంప్రహెన్సివ్ గా మాకు మంజూరు చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా. రెండవది, ఈ మధ్యకాలంలో ప్రభుత్వము మేజర్ గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మారుస్తున్నారు. మా కొడంగల్ ప్రతిపాదనలో లేకపోతే నేనే కలెక్టర్ గారికి లేక రాసిన కొడంగల్ పోస్ట్ రెండు మా 15,000 జనాభా దాటినాయి. కొడంగల్ రెవెన్యూ శివాలయ దాదాపుగా 20,000 జనాభా ఉంటుంది ఇప్పటి లెక్క ప్రకారం. కోసుకి కూడా దాదాపు 20,000 జనాభా ఉంటారు. కాబట్టి దయచేసి కోసుకి కొడంగల్ రెండింటికి నేను కలెక్టర్ గారికి, ఇక్కడ కలెక్టర్ కు, అటు మహబూబ్ నగర్ కలెక్టర్ కి ఇద్దరికి కూడా కొడంగల్ కోసుకి నగర పంచాయతీ కింద మీరు మాకు అవకాశం ఇవ్వండి. జనాభా ఉన్నది, అన్ని ఉన్నాయి, అన్ని 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 అర్హతలు ఉన్నాయి కాబట్టి నగర పంచాయతీగా చేయాలని చెప్పి కలెక్టర్లు ఇద్దరు కలెక్టర్లకు లేఖ రాయడం జరిగింది. దానికి సంబంధిత శాఖ మాత్రులు జూపల్ కృష్ణారావు గారే కాబట్టి మా కొడంగల్ కోసిని రెండింటి కూడా నగర పంచాయతీలుగా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మాకు కొడంగల్ లో జైలు ఉంది, సబ్ జైలు పనులు పూర్తయిపోయిన గతంలో ఉండే వివిధ కారణాల చేత మహబూబ్ నగర్ లో ఇక్కడ ఉండాల్సిన వాళ్ళందరూ మహబూబ్ నగర్ లో శాఖ ఉంటే అక్కడ పనిచేస్తుంటే గతంలో ఈ ప్రతిపాదన తీసుకొస్తే నిన్న దాన్ని పునర్నిర్మాణానికి దానికి అవసరమైన నిధులు మొత్తం పనులు అయిపోయింది. వాటిని ప్రారంభించడానికి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నది కాబట్టి ఎంబడే సబ్ జైలు కూడా ప్రారంభిస్తే ఖైదీలకు కానీ ఖైదీల బంధువులు ఎవరినైనా వాళ్ళని చూడడానికి రావాలి పోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సబ్ జైలు ప్రారంభం అంటే మొత్తం పనులు అయిపోయినాయి, ఏమి ఇంకొక రూపాయి పని కూడా పెండింగ్ లేదు. సబ్ జైలు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. సబ్ జైలు కూడా తక్షణమే ప్రారంభించాల్సిందిగా ఇరువురు మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈరోజు మాకు ఇక్కడ ఐటీ ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర అసెంబ్లీలో కూడా హామీ ఇచ్చిండ్రు. కోస్తీలో పాలిటెక్నిక్ కళాశాల వచ్చింది, ఇది ఎనకబడిన ప్రాంతం. ఇక్కడ 10th ఇంటర్ చదువుకున్న పిల్లలకు ఐటీఐ ఉంటే ఉపయోగం ఉంటుందని 10 ఎకరాల భూమి యూఆర్ వాచింగ్ టీవీ N7 న్యూస్.